हेलो एवरीवन, चाला गैप तर्वात नेशनल वीडियो तो मल्ली मी मुंदुकु वच्चानु। 60th नेशनल रोलर स्केटिंग चैंपियनशिप 2022 इदि बेंगळूरुलो कंडक्ट चेशारु। डिसेंबर 10th नुंची 20th मध्यलो जरिगिंदी। ट्रैक मात्रं वन आफ् द फास्टेस्ट बेस्ट इंडोर स्केटिंग ट्रैक नेनु चूसिन वाटिल्लो। ऑफ कोर्स मारि इंक कूडा रेडी अयिते आल्मोस्ट ई स्टैंडर्ड लो कंस्ट्रक्ट चेसेवारेमो। अंड रिंक डिजाइन मात्रं अदिरिपोयिंदी। ఇంకా ప్రాక్టీస్ మెల్లగా మొదలుపెట్టాను। ఆల్మోస్ట్ రింక్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది, ప్రాక్టీస్కి చాలా స్మూత్ ఉంది, ఎక్కడ కూడా ఎలాంటి చిన్న డిసడ్వాంటేజెస్ కానీ చిన్న చిన్న మిస్టేక్స్ ఎక్కడ కూడా లేకుండా డిజైన్ చాలా స్మూత్గా, అంటే ఇది ఆల్రెడీ పాత ట్రాకే బట్ దీన్ని రెన్యువేట్ చేసి స్మూత్గా ఆల్మోస్ట్ ఇండోర్ స్టేడియం కింద కండక్ట్ చేసి కన్స్ట్రక్ట్ చేసి దీన్ని చేశారు। అండ్ ఓకే, టీంతో కలిసి ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను। పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను లైక్ ట్రాక్ తాలూకా స్ట్రాటజీ గురించి, ఎలా పరిగెత్తాలి ఏంటి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ టీంను మెల్లమెల్లిగా అంటే టీం అందరం కలిసి అలా ప్రాక్టీస్ చేస్తుండగా సడన్గా తేజ్ అన్న ఎంట్రీ జరిగింది। తేజ్ అన్న రింక్లోకి ఎంట్రీ ఇచ్చాడు। ఒకసారిగా అందరినీ మాట్లాడి జస్ట్ రింక్ గురించి ఇంకొంచెం తను ఎక్స్ప్లెయిన్ చేశాడు। అండ్ ఆ తర్వాత ఎంటైర్ వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా డిస్ట్రిక్ట్స్ వైజ్ ఉండదు కదా, ఎంటైర్ ఏపీ టీం అందరం కలిసి ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాం। సో ఆబ్వియస్లీ టీమ్ కోచ్ కింద నేను కూడా వర్క్ చేశాను కాబట్టి సో పిల్లలందరూ నాతో బాగా కలిశారు। అందరం ఏపీ మన కాకినాడనే కాకుండా మొత్తం ఆల్ డిస్ట్రిక్ట్స్ పిల్లలందరూ కూడా మాతో బాగా మింగిలై ఎంటైర్ టీం అందరం కలిసి బాగా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాం। సో ఏదైనా సరే అందరికీ అది ఒక మంచి ఎక్స్పీరియన్స్. సో మన స్కేటర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ ఆ ప్రాక్టీస్లో బాగా ప్రాక్టీస్ మాత్రం గట్టిగా చేసి అందరూ ఆల్మోస్ట్ రింక్లో మంచి స్టాండర్డ్స్, ఎవరికి ఏ భయం లేకుండా అందరూ కూడా కాన్ఫిడెంట్గా అయితే ఉన్నారు। కానీ ఇక్కడ ఏంటంటే ఒక్కటి చెప్పాలి మీకు అందరికీ కూడా, మన స్కేటర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయారు వార్కి, బట్ ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ టు గెట్ ఎ నేషనల్ మెడల్ కదా, ఎందుకంటే 32 states పార్టిసిపేట్ చేస్తారు, నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ మ్యాక్సిమం 50 to 60 మెంబర్స్ మధ్యలో ఉంటారు। ఇదే కాకుండా వీళ్ళకి హీట్స్, క్వార్టర్ ఫైనల్స్, సెమీస్, ఫైనల్స్ ఇలా చాలా చాలా ఉంటుంది, ఓకేనా? అండ్ ఇవే కష్టం అనుకుంటే ఈ లెవెల్స్ అన్నీ క్వాలిఫై అవుతూ రావడం ఒక కష్టం అనుకుంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లైమేటిక్ కండిషన్స్లో పెడతారు, లైక్ ఎర్లీ మార్నింగ్స్, ఆఫ్టర్నూన్స్, మిడ్ నైట్స్, ఇవన్నీ తట్టుకొని ఇంత కాంపిటీషన్ ప్రెజర్లో మెడల్ కొట్టడం అంటే చాలా కష్టం। అది చూడటానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది, అయినా సరే ఏదో రకంగా టెన్షన్స్ అన్నీ పోగొట్టేసుకుంటూ నెక్స్ట్ డే రేసెస్ కదా, తేజ్ అనేది ఏదో కబుర్లు చెప్పుకుంటూ రేసెస్ గురించి టెన్షన్లో ఉన్నాము। అండ్ ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ అవర్ టీమ్, చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ అందరు ఉన్నారు, నవ్య, సుప్రజ, చెర్రీ, అనూష, గీత, ఆరుషి, రిషి, పండు, శ్యామ్, చూడండి ఓపెనింగ్ సెరమనీ స్టార్ట్ అయిపోయింది, అందరూ మస్తు ఎంజాయ్ చేశారు, చాలా బాగా కండక్ట్ చేశారు కానీ ఇనాగరేషన్ మాత్రం। పిల్లలందరూ మాత్రం ఆల్మోస్ట్ బాగానే పర్ఫామ్ చేశారు। అండ్ ఆఫ్ కోర్స్ మన స్టూడెంట్స్ మాత్రం ఎంత కాంపిటీషన్ ప్రెజర్లో ఉన్నా సరే ఏం పర్వాలేదు, వాళ్ళకి నేనున్నానుగా వాళ్ళని మోటివేట్ చేస్తూ బూస్టప్ ఇవ్వడానికి। ఎస్, శ్యామ్ గాట్ గోల్డ్ మెడల్ అండ్ సాధిక ఫస్ట్ టైం నేషనల్ మెడల్, తనకు కూడా బ్రాంజ్, అండ్ శ్యామ్కి కూడా అది ఫస్ట్ మెడలే। అండ్ సిద్ధు సెకండ్ టైం బట్ దిస్ టైం సిల్వర్ అండ్ బ్రాంజ్ 2 medals కొట్టాడు। అండ్ యా ఆఫ్ కోర్స్ ఇది వాళ్ళ స్టార్ట్ అండ్ ఫినిషింగ్ వీడియోస్ మాత్రం జస్ట్ అలా పెట్టాను, మొత్తం వీడియోస్ పెట్టాలంటే ఎక్కువ టైం పడుతుంది। సో రిమైనింగ్ వాళ్ళు నవ్య 4th ఫినిష్ చేసింది, ఆరుషి 5th, గీత 4th, అనూష 5th, అండ్ రెస్ట్ ఆఫ్ ఆల్ స్కేటర్స్ లైక్ రూపేష్, చందన్, పండు, మహిదర్, సుప్రజ, చెర్రీ, రిషి వాళ్ళ వాళ్ళ ఎఫర్ట్స్కి మించి ఇచ్చారు। అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మా ఎమ్మెల్యే గారిని అండ్ కలెక్టర్ శుక్లా గారిని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని కలిశాము। అండ్ అయ్యా కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి చూడండి, టీమ్వి, వాళ్ళ మెడల్స్ తీసుకున్నవి, వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ పిల్లలకు కానీ మాకు కానీ అందరికీ। సో ప్రాక్టీస్ ఇవి, ఏదేమైనా సరే లైఫ్లో నేను నేర్చుకున్నది అయితే ఒకటే, గెలుపోవటం లాంటివి ఎప్పుడు శాశ్వతం కాదు, పోరాటం ఒక్కటే మన చేతుల్లో ఉంటుంది।